కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరంలో చైనా సర్కారు టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉన్న కొన్ని వర్గాల ప్రజలకు అత్యవసరంగా టీకాలు అందజేస్తున్నామని అక్కడి వైద్యాధికారులు తెలిపారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్న కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని వుహాన్ యంత్రాంగం ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది పదిహేను జిల్లాల్లోని నలభై ఎనిమిది క్లినిక్లను ఎంపిక చేసి ఈ నెల ఇరవై నాలుగు నుంచే దీన్ని మొదలుపెట్టింది నాలుగు వారాల వ్యవధిలో రెండు టీకా డోసులను తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు వైరస్ మరోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో చైనా ప్రభుత్వం మే నెలలో వుహాన్లోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించగా కంగారు పడే స్థాయిలో కేసులు బయటపడలేదు కొద్ది రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల నేపథ్యంలో సామూహిక నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు